సైబర్ మారింది ఎత్తులు వేస్తూ జనాన్ని దోచుకుంటున్నారు కేటుగాలు జనమేమో అమాయకంగా మోసగాల మాయమాటలు నమ్మి డబ్బులు సమర్పించుకుంటున్నారు అయితే డబ్బులు పోయాయని బాధపడుతూ కూర్చోకుండా వీలైనంత త్వరగా అలర్ట్ అయితే బాధితులు తమ డబ్బును కాపాడుకోవచ్చు అందుకు ఓ అవకాశం ఉంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కొందరు బాధితులు డబ్బులు తిరిగి పొందారు కూడా దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ ఏడాది గత ఐదు నెలల్లోనే సుమారు ఎనిమిది లక్షలకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి గత మూడేళ్లుగా దేశంలో సైబర్ నేరాల వారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది సైబర్ నేరాల్లో యూపీఐ క్రెడిట్ కార్డ్ పార్ట్ టైం జాబ్ మోసాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి తర్వాతి స్థానాల్లో ఓటీపీ ఫ్రాడ్స్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ ఫెడెక్స్ కొరియర్ సర్వీసెస్ టార్షన్స్ వంటివి ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు ఈ సర్వేలో పాల్గొన్న వారిలో నలభై మూడు శాతం మంది తాము తమ కుటుంబ సభ్యులు క్రెడిట్ కార్డు లావాదేవీల్లో మోసపోయామని ముప్పై ఆరు శాతం మంది యూపీఐ లావాదేవీల్లో నష్టపోయామని తెలిపారు పట్టణ ప్రజల్లో ఎక్కువ శాతం పార్ట్ టైం ఉద్యోగాల పేరిట పంపిన లింకులు క్యూఆర్ కోడ్లకు డబ్బులు చెల్లించి మోసపోయినట్లు సర్వేలో తేలింది అన్ని పనులు ఆన్లైన్లో చేసుకుంటూ ఉండడం అక్కడ ప్రజల డేటాను సురక్షితంగా ఉంచే సరైన వ్యవస్థ లేకపోవడంతో పాన్ కార్డ్ ఆధార్ మొబైల్ నంబర్ ఈమెయిల్ లాంటి వ్యక్తిగత సమాచారం ఈజీగా దొరుకుతోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ మోసాలు రికార్డు స్థాయిలో మూడు వందల శాతం పెరిగాయి మొత్తంగా గత రెండేళ్లలో సైబర్ మోసాలు ఏడు వందల శాతం పెరిగాయని సర్వేలో తేలింది దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ మోసాల ద్వారా నేరగాళ్లు రోజుకు సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలని అమాయకుల నుంచి కొల్లగొడుతున్నారు అంటే ఏడాదికి సుమారు ఐదు వేల కోట్ల రూపాయలని దోచుకుంటున్నారు అధికారిక లెక్కల ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల్లో పదిహేడు వందల డెబ్బై కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు సైబర్ నేరాల వల్ల ఒక్క తెలంగాణలోనే రోజుకు సుమారు నాలుగు కోట్ల రూపాయలు చొప్పున ఏడాదికి సుమారు పద్నాలుగు వందల యాభై కోట్లను సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు దోచేస్తున్న డబ్బు ఇక తిరిగి రాదా అంటే వస్తుంది సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి డబ్బులు వచ్చేలా చేశారు సైబర్ క్రైం పోలీసులు మూడు నెలల్లో ఏకంగా ముప్పై రెండు కోట్ల రూపాయలు రికవరీ చేసి బాధితులకు అందించారు అయితే మోసపోయిన వారందరికీ డబ్బులొస్తాయా అంటే రావు దానికి టైం టైమింగ్ చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ని సరైన టైంలో హాస్పిటల్కి తీసుకువెళ్తేనే అతను బతకగలుగుతాడు సైబర్ క్రైమ్ విషయంలోనూ అలాంటి రూల్సే వర్తిస్తాయి అందుకు కీలకమైనది గోల్డెన్ అవర్ అవగాహన రాహిత్యంతోనో యమనపాటుతోనో మాటల గారడీకి ట్రాప్లో పడో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూ ఉంటారు కొందరు రకరకాల మోసాలకు గురవుతూ వేలు లక్షలు పోగొట్టుకుంటూ ఉంటారు కొన్ని కానీ తాము మోసపోయామని గ్రహించలేరు అప్పుడు పోలీస్ స్టేషన్లకు పరుగులు పెడుతూ ఉంటారు అయితే ఆ ఫిర్యాదేదో గోల్డెన్ అవర్లో చేస్తే డబ్బులు తిరిగి వస్తాయంటున్నారు పోలీసులు అంటే సైబర్ ట్రాప్లో పడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా నేరగాళ్లే డబ్బులు అకౌంట్ల నుంచి కొట్టేసినా కొన్ని గంటల్లోపే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది తెలంగాణలో సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి డబ్బులు వచ్చేలా చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు గత మూడు నెలల వ్యవధిలో తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీతో కలిసి ఈ డబ్బుల్ని బాధితులకు అందించారు అలా బాధితులకు ముప్పై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయలను తిరిగించారు సైబర్ నేరాలకు సంబంధించి చాలా కాలంగా బ్యాంకులో నిలిచిపోయిన బాధితుల సొమ్మును తిరిగి వారికి అందేలా చేశారు పోలీసులు సైబర్ ట్రాప్లో పడి బాధితులు డబ్బు పోగొట్టుకున్న తర్వాత గోల్డెన్ అవర్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశామని ఫ్రీజ్ చేసిన డబ్బును సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ కింద కోర్టు అనుమతితో బాధితులకు తిరిగిచ్చామంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా సైబర్ నేరాలు మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేయడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఇలా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నూట నలభై రెండు పిటిషన్లకు సంబంధించిన ముప్పై ఒక్క కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలను బాధితులకు తిరిగి ఇప్పించారు పోలీసులు సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడి అరవై లక్షలు పోగొట్టుకున్న ఓ మహిళకు తన డబ్బులు తనకు తిరిగి వచ్చేశాయి ఇందుకు కారణం గోల్డెన్ అవర్స్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే మహిళ చేసిన పని మాటల్లో పెట్టి భయాందోళనకు గురిచేసి అరవై లక్షలు కాజేసిన కొన్ని గంటల్లోపే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో డబ్బులు నేరగాళ్ల అకౌంట్లలోకి వెళ్లకుండా కాపాడగలిగారు పోలీసులు ఇలాంటి నేరాలు ఏవైనా జరిగినా వెంటనే మీరు ఇమీడియట్గా రియలైజ్ అయితే ఆన్లైన్లో వన్ నైన్ త్రీ జీరోలో టోల్ ఫ్రీ నెంబర్ లేదా ఎన్సీఆర్పీ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అట్లాగే సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ అనే సైట్లో కూడా మీరు కాంప్లెట్ చేయవచ్చు మీరు ఇంటి దగ్గర నుంచి చేయవచ్చు సెల్ఫోన్ ద్వారా కూడా చేయవచ్చు దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఎంత తొందరగా దీనిలో రిపోర్ట్ చేస్తే అంత ఎక్కువగా మీరు పోగొట్టుకున్న డబ్బులో చాలా వరకు లేదా సగం వరకు లేదా కొంతవరకన్నా మీరు తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి దీన్ని కూడా గోల్డెన్ అవర్ గోల్డెన్ అవర్ అని అంటారు అంటే ఎంత తొందరగా మీరు కాంప్లైంట్ చేస్తే అంత తొందరగా తిరిగి తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి అలాంటి డబ్బులు ఇప్పించడానికి మేము ప్రత్యేకంగా కృషి చేస్తున్నాము సైబర్ నేరాల్లో ఇదొక అరుదైన ఘటన ఇప్పటి వరకు లక్షలు కోట్ల రూపాయలు పోగొట్టుకోవడమే కానీ తిరిగి వచ్చిన దాఖలాలు చాలా అంటే చాలా తక్కువ మోసపోయిన తర్వాత రెండు మూడు గంటల్లోపే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా డబ్బులు సైబర్ నేరగాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కాకుండా ఆపేందుకు పోలీసులకు వీలవుతుంది అందుకే మోసపోయిన వారు గోల్డెన్ అవర్ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు